కెప్టెన్ బాలకృష్ణ నన్ను విజయవాడలో కలిశారు, మొన్న ఎక్కడికి కలిశారు, మీరు నమ్మి నమ్మకుంచండి రండి అని చెప్పారు. నేను సీట్ ఇస్తానని చెప్పలా, కానీ ఈరోజు నీకు చెప్తున్నాను, అంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడతాను. నేను ఎందుకని మాట వెనక్కి తీసుకోలేను. ఒకవేళ దానివల్ల నష్టం వచ్చినా సరే దెబ్బతింటాను సిద్ధం, కానీ మాట వెనక్కి తీసుకోను. అంటే దీని కారణం కూడా ఏంటంటే, నా బేసిక్గా ఎవరు ఏ పార్టీ పెట్టినా ఎవరైతే దాన్ని లీడ్ చేస్తారో ఆ కులం పార్టీ అంటారు, రెడ్డిల పార్టీ అంటారు, కమ్మవారి పార్టీ అంటారు, కాపుల పార్టీ, ఇంకోటి దళితుల పార్టీ, ఇట్లా బీఎస్పీ దళితుల పార్టీ అంటారు. నేను కులాల ఐక్యత ఎందుకు మాట్లాడుతుంటే, నాకు బాబాసాహెబ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని చాలా బలంగా ప్రేమించేవాడిని, ఆరాధించేవాడిని. ఇది చాలా మహనీయుడు. ఆయన ఆశయాల్ని నా మేరకు, నా శక్తి మేరకు తీసుకెళ్ళడానికి ఆయన కుల నిర్మూలన అడిగారు. ముందు కుల నిర్మూలన జరగాలంటే కులాలు పరస్పరం తాలూకు డిపెండెన్సీ, ఐక్యత అవసరం. అంటే తెలియదు, నా చాలా కాలం నేను ఎక్కడో పెరిగాను, కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఈ కులానికి ఆ కులానికి పడదు, కాపులకి శెట్టిపల్లికి పడదండి, కాపులకి వీళ్ళకి పడదండి, లేదంటే ఈ కులంకి ఆ కులంకి పడదండి, నాకు ఇవి అర్థం కావు. అంటే ఎవరిలో రక్తం వేరుగా ఉంటుంది, నేను ఇలా పుట్టాలి ఇలా ఉండాలి అనేది ఏ కులంలో పుట్టిన చాయిస్ లేదు, అలా పుట్టాము మనం అంతే. కానీ ఎలా ప్రవర్తిస్తాం అనేది, అది మన స్థాయి తాలూకు, మన ఆలోచన స్థాయి. అంటే నాకు ఇంతమంది ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు, చాలా బలమైన వ్యక్తి పితాని బాలకృష్ణ, నాకు తెలుసు ఆయన మాట్లాడుతున్నారు, చాలా బలమైన వ్యక్తి. నేను జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి బీ ఫామ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ. ఇంకెవరికి ఆయన